ఎస్సీ ఎస్టీలపై దాడులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై మరియు ఎస్సీ ఎస్టీలపై దాడులను నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం నాడు రామేంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జ్లతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా డీవీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ దళితులపై దాడులు భూ ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు కరువయ్యారన్నారు. సంఘటితంగా దాడులు ప్రతిఘటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దూడ యాదేశ్వర్, ఎంఆర్పిఎస్ నాయకులు పాతూరి రాజు, లద్దా నర్సింహులు, కిషన్, మురళీ మాదిగ, మాల మహానాడు నాయకులు మాసేపేట మల్లేశం, ఇమానియల్ సిద్ధిరాములు, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాషి సంజీవ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు కొండి స్వామి, న్యాయవాదులు కర్ణం పాండు, రొడ్డ సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. రాజగృహం అంబేద్కర్ విజ్ఞాన ధ్వని ఏదైతుందో దాన్ని దాడి చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఇవాళ పాలక వర్గాల్లో ఒక రకమైన మార్పు అనేది దళితుల పట్ల వివక్ష అనేది కొనసాగుతూ ఉంది. ఇవాళ ఏదైతే అన్యాయాలు అక్రమాలకు గురవుతున్న దళితులు ఉన్నారో వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో పోయి దరఖాస్తులు ఇస్తే, దరఖాస్తు తీసుకోకపోతే మరి ఎక్కడ ఇవ్వాలనేది ఒక ప్రశ్న ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ దరఖాస్తు తీసుకోనందుకే వాళ్ళ మీద ఒక అడ్రస్ని కేసు బుక్ చేయాలి. సుమోటో కేసుగా తీసుకొని అయినా యంత్రాంగం ముందుకు రావాలనేది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. దళిత సమాజం ఏకమైనప్పుడే మన హక్కుని మనం రక్షించుకుంటాం, మన ఉద్యమాన్ని మనం రక్షించుకుంటాం, మన మాన ప్రాణాలు కూడా మనం రక్షించుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇక్కడ అనేకమైన సంఘటనలు జరిగిన చరిత్ర వదిలిపెట్టడం వల్లనే బాధిత కుటుంబాల మీద, బాధిత ఇళ్ల మీద దాడులు జరుపుతున్న దానికి సాక్ష్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కావద్దంటే ఎఫ్ఐఆర్ ఏదైతే అయిందో శేఖర్ సారశేఖర్ తక్షణం అరెస్ట్ చేయాలి. ఉత్పక్కటే పట్టుకొని ఇళ్ల మీదకి పోయిన సంజీవ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అరెస్టు చేసే వరకు ఎంఆర్పిఎస్, దళిత సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేరు మీద జిల్లాలో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామనే విషయాన్ని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి రాజగృహం మీద దాడి చేసినటువంటి నిందితులు అరెస్ట్ చేయాలని రామాయపేట పట్టణం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ రక్షణ కల్పించకపోతే ఆ గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు జరిగినా చట్టమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎస్టీలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నా అవి వాటిని అరికట్టడంలో, దళితులకు గిరిజనులకు న్యాయం చేయడంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యాన్ని, వివక్షను పాటిస్తుంది, తనకు బాధ్యత లేదని ఇవాళ ప్రవర్తిస్తున్న పలు సందర్భం ఉంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ను అమలు చేయాల్సింది ప్రభుత్వం. దానికి ప్రతి సంవత్సరంలో 2 సార్లు హైపవర్ కమిటీ వేసి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ దాడులను సమీక్షించి బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఇవాళ మనం ఇవాళ రామాయపేట పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. పక్కన తిప్పాపూర్ గ్రామంలో దళితులు అంబేద్కర్ను అవమానించారని ప్రశ్నించిన పాపానికి ఇవాళ మొత్తం 200 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ మండలంలో ఒక ట్రైబల్ సర్పంచి, మహిళా సర్పంచిని అవమానపరిచిండ్రు. ఆమె చేసిన పాపం ఏంటంటే ఆ పంచాయతీ లెక్కలు అడిగింది. అట్లా చెప్పుకుంటూ పోతుంటే వరుసగా ఇవాళ శివంపేట మండలం కొత్తపేట, కొంతాన్పల్లి, పెద్ద శంకరంపేట, విరోజిపల్లి, ఇవాళ శనిశంకరంపేట, గవలపల్లి, శనిశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న మొత్తం దళితుల భూముల్ని ఆక్రమిస్తున్న దళితేతరులపైన చట్ట ప్రకారం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టమని బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇవాళ కేసులు తీసుకునే పాపన లేదు. జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరిపి దళితులపై, గిరిజనులపై దాడుతున్న దాడులను అరికట్టి ఆ నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు చట్ట ప్రకారం తక్షణ సాయము, నష్టపరిహారము, పునరావాసం అందించాలని చెప్పి ఇవాళ దళిత భోజన ఫ్రంట్గా, అదేవిధంగా దళిత ఐక్య కార్య సమితిగా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం.